ఎక్కడికి నిలబడగా బహుజన సమాజ్ పార్టీ నాయకుని మహానాయకుని ఆయన గొప్ప త్యాగ నాయకుని అంటారు. డబ్బుల కమ్మల గోపిడి దొంగను కేసీఆర్ ముందు ఒక పెంచుకున్న బొత్తు కుక్కను బొత్తు కుక్క మా నాయకుడు చెప్తావురా ఏమనుకున్నారా బిడ్డ గోలబారా నువ్వు ఆప్తాలు ఒక ఎమ్మెల్యేవురా నీవు దొంగవు గోపిడి దొంగవు మీ రాయన దొంగ నీవు దొంగవు నేను చిల్లర గారు ఒక త్యాగాల తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి పేద ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విమర్శ చేస్తావురా ఏం చదువుకున్నావురా నీవు ఆయన కష్టపడి ఐపీఎస్ చేసి ఎంతో తన సర్వీసులో ఇంత అవినీతి లేకుండా ఇంత అక్రమాలు లేకుండా నిత్యం పేద ప్రజల కోసం పేదల కోసం పోలీసు పోలీసులు కూడా ఎన్నో సంస్థలు చేసినట్టు మహానేతలు నీవు అంటావురా ఏమనుకున్నారో బాలరాజు ఇంత అనుకున్నాడు వ్యక్తిగతంగా మేము ఎన్నడూడక బహుజన సమాజ్ పార్టీ వ్యక్తిగత ఎవరు కోపం కాదు ఎవరు విమర్శించదు కానీ మా నాయకుని మా మాయావతిని మా కాంచరామును డాక్టర్ అంబేద్కర్ అంటావా నువ్వు నువ్వు కేసీఆర్ ముందర ఎక్కడ నీకు తెలుసకుందా పెప్పేరులో నేనున్న పెప్పేరులో బహిరంగ సభలో నీవు రాజశేఖరికి అమ్మడం పోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖరికి అమ్మడం పోయినప్పుడు కేసీఆర్ నువ్వు రామద్దని ఆంక్షలు పెడితే నీవు ఎక్కడ పెప్పేరుకు వచ్చినావు నేను నిరంజన్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి తర్వాత ఎవరు కెళ్ళి కృష్ణ ఒకటే వేదిక ఉన్నాము నువ్వు మా పక్కకు వస్తే నిన్ను కేసీఆర్ నువ్వు తలకాన్ని ఆలకేసుకున్నావు అది రా నీ బతుకు అసంటున్నావు నువ్వు మా సార్ అంటావా నీకంత స్థాయి కేసీఆర్ మొదల చెప్పుల కాలం ఇంకా వంగి వంగి బతికే డాక్టర్ ఆర్ఎస్ ప్రభు కుమార్ విమర్శిస్తావా ఏమనుకున్నావురా నువ్వు బిడ్డ రేపు నీ అచ్చంపేట నా కొడుకు అచ్చంపేటకు వస్తాం నిన్ను తిరిగినే బిడ్డ నీ పోలీసు బలగం ఉన్నా నీవు నీవు మేము ఇక్కడ మేము పోలీసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఆ దొంగతో ఆ దొంగ 100 కోట్ల కమ్మ దొంగతో మీరు క్షమాపణ చెప్పించడలా మేము ఎక్కడికక్కడ జిల్లాలో ఉధృతం చేస్తాం నీ స్థాయి ఏంటి నీ బతికేంది ఏమనుకున్నావు మళ్ళీ చెప్తా ఉన్నా అందుకే బహుజన బిడ్డలారా వీడు ఏమన్నాడు గురుకుల పాఠశాలలో సంస్కరణల గురించి మాట్లాడాడు మరే నీ అచ్చం పేట లేదని తెలంగాణలో నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క జిల్లాల ఒక్క తాలూకల ఒక్క గురుకుల పాఠశాల భవనం ఏమైనా కట్టిండ్రా ఒక్కటి కట్టిండా ఒక్కటి చెబుతున్నాం ఈ నాగరికంలో బీసీల కోసం ఏంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గోడపాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం ఇవాళ నాగరికత్వ కేంద్రంలో రాష్ట్రం చేయడం జరిగింది. సో మేము ఈరోజు గోల బాలరాజుకు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం. నిజంగా గోల బాలరాజు నీకు దమ్ముంటే ఏదైతే కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడో నిజంగా నువ్వు ఏ దళిత జాతిలో పుట్టినవో ఆ దళిత జాతి ఉద్ధరణ జరగాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేశారని దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్న ఈరోజు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. సో ఇవాళ నీకు దమ్ముంటే ఇవాళ మేము కేసీఆర్ గల్లబట్టాడు కమని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20% జనాభా ఉన్నటువంటి దళితుల పక్షాన ఇవాళ బీసీల పక్షాన 52% ఉన్నటువంటి బీసీల పక్షాన అదేవిధంగా మైనార్టీల పక్షాన అదేవిధంగా అగ్రవర్ణాలు పేదల పక్షాన ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రోజులు కుటుంబాన్ని వదిలేసి బహుజనుల మేల్కొల్పడం కోసం